అందరికీ నమస్కారం. గత 4 రోజులు బట్టి ఇన్నోవేట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాంతి అనే ఆవిడకి సంబంధించి విజయసాయి రెడ్డి గారు ఇదంతా పెద్ద న్యూసెస్ ఒకటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. ఇందులో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు, అధికార ప్రతినిధులు, వీళ్ళంతా సెకండరీ గ్రేడ్ వాళ్ళు అంతా కూడా ప్రవేశించి రకరకాల కామెంట్స్తో మొత్తానికి దీన్ని ఒక పెద్ద చెరువల పాలవలు చేసి పెద్ద సమస్యాత్మకంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి తయారు చేశారు. కాకపోతే ఏమీ లేదు, చెప్పుకుంటానికే సిగ్గు చేటైన ఒక ఇల్లీగల్ అఫేర్స్కి సంబంధించిన వ్యవహారం ఇది. అది జరిగిందో లేదో మనకు తెలియదు. అయినా ఇది చూసి అది జరిగిందా లేదా నిర్ధారణ చేయవలసిన పని మనకు అసలు ఎవరికీ లేదు. అది ఓన్లీ ఆ పని ఒకటి ఎవరికి అప్పచెప్పారయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాకి అప్పచెప్పారు. సోషల్ మీడియా ఒక 500-600 ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళకి పని పాట లేదు. ఇదే పని, దొంగల దగ్గరికి వెళ్తారు, జేబులు కొట్టు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు ఎలా వ్యభిచారం చేస్తారో చెప్పండి అంటారో, చూపించండి అంటారు వీలైతే. అలాగే ఎలా దొంగతనం చేస్తున్నారు దాని టెక్నిక్ చెప్పమంటారు, నువ్వు ఎలా పారిపోవాలో టెక్నిక్ చెప్పమంటారు. ఇది ఒక దరిద్రమైన విషయం. ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రివర్గం వీళ్ళంతా సమావేశం పెట్టినప్పుడు గంజాయిని ఎలా అరికట్టాలి, ఈ డ్రగ్స్ని ఎలా అరికట్టాలని చెప్పి అంటున్నారు. అట్లకంటే ముందు ఈ సోషల్ మీడియాని ఎలా అరికట్టాలనేది చూసుకోవాలి. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి మహామేధావి మహాశాన్ రాజేష్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంతనే ఆయన యూట్యూబ్ ఛానల్లో తమ్ముడిని చుట్టూ తిట్టుతుంది, ఇచ్చి పడేసాడు, తుక్కు రేపేశాడు, దంచేసాడు, కుమ్మేశాడు, బట్టలు ఉడదీసాడు అని అతనికి అతనే పెట్టుకుంటాడు తమ్ముడే. ఆ తేడా అతంది ఆ తమ్ముడే కూడా అతను పెట్టి ఎవడో పెట్టిట్టు ఇతరము ఆడికి ఎవడికి ఇచ్చి ఎవడికి ఇచ్చి పాడేస్తే ఎవడుంటాడు రెట్టింపు ఇచ్చి పాడేస్తాడు మళ్ళీ తిరిగి మనం ఇచ్చారు కదా కలవరలో మీకు. అలాగా ఇప్పుడు ఏంటంటే ఈ రాజేష్ మహాశయన్ అనే ఆయన విజయసాయి రెడ్డి గారికి ఒక సవాల్ చెప్పాడు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి అంటే ఎవరికైనా సరే ఎందుకో ఏంటి మీ మీద అభియోగం వచ్చింది, పద రెడ్రా నా బ్లడ్ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేసండి, లేకపోతే అప్పుడు చెప్తే నా కొడకరాలు మీ పని అంటే వదిలిపోద్దు అన్నాడు. అలా ప్రతికూడు చేసేస్తాడు ఛాలెంజ్లు. అయితే నోటుకు వచ్చేట్టు చాలామంది పేలేస్తారు. ఆ మాట్లాడిని పట్టుకుని డిఎన్ఏ టెస్ట్ చేయండి, డిఎన్ఏ టెస్ట్ చేయండి అని చెప్పి చెయ్యలేక పైకి లేపేసి బ్లడ్ తీసుకోండి బ్లడ్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారా. నువ్వు మా పార్టీలో ఎవ్వడం లేడు, అది లేడు, ఇది లేడు అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ధర్మంగా మాట్లాడాలి, చేయించేద్దాం. అట్లాగే నీ పార్టీ అధినాయకుల మీద కానీ నీ పార్టీ నాయకుల మీద కానీ ఎవరి మీద అయినా ఎవరైనా అభియోగాలు మోపారా, ఒకసారి వెనక్కి వెళ్దాం, ఒక సంవత్సరం వెనక్కి వెళ్తే సరిపోద్ది. లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగాలు మోపారా, ఈ శుద్ధ తప్పు పరమ బూత్ అవ్వచ్చు. అప్పుడు అడిగారు ఎవడైనా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోమని చెప్పి, అసలే చెప్పింది బూత్ అయితే దానికి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి నీలాంటి వాళ్ళు. అందుకే కెలకొద్దు మహాప్రభు, నువ్వు కెలిగితే నువ్వే బొక్కలో పెడతావు, నీ పార్టీనే బొక్కలో పెడతావు నువ్వు. అందుకని అది కరెక్ట్ కాదు ఈ డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు అంటే ల్యాబొరేటరీలు తయారైనాయి, వాళ్ళు పొద్దున్నే తీసేస్తారు 5 గంటలకి. ఎందుకంటే షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఫాస్ట్కి వెళ్ళాలి, మళ్ళీ ఆడు ఏదో తిని గంటన్నరకు 2 గంటలకు వెళ్ళవలసిన పరిస్థితి కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోతారు షుగర్ టెస్ట్లోకి. అందుకని చెప్పి ల్యాబులు ప్రతి పల్లెటూరులోనూ కూడా ల్యాబులు తయారైపోయినాయి. ప్రత్యేకతల్లో షుగర్ టెస్ట్లు అంతవరకు చేసేయగలుగుతారు, బాగా కొంచెం కాస్ట్లీ టెస్ట్లో కొంచెం సోఫిస్టికేటెడ్గా కొంచెం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి ఇవన్నీ బయోకెమిస్ట్రీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు చేయవలసిన టెస్టులు తప్ప మిగతా టెస్ట్లు చేసేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున ఈ డిఎన్ఏ కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి ఊర్లోని కూడా కిల్లికొట్టులోను సోడాకొట్టులోను, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే పూర్వం యూరిన్ తీసుకెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఇంట్లో కిట్లు వచ్చేసి ఇంట్లో చేసేసుకుంటున్నారు ఎవరికాళ్ళు. అదేవిధంగా కోవిడ్ కూడా టెస్టులు వచ్చేసినాయి, చేసేసుకుంటారు చాలా. అట్లకి టెస్టులు సొంతంగా చేసుకుంటారు, కిట్లు వచ్చినాయి. రేపు వద్దు డిఎన్ఏ కూడా కిట్లు వచ్చేస్తాయేమో. ఈ లోపల సోడాకొట్టులోని ప్రతి వీధికి ఒక డిఎన్ఏ కెమెరాలు ఏర్పడిపోతాయి. వాళ్ళు మళ్ళీ ఇది స్కీములు పెడతారు, 2 టెస్టులు చేయించుకుంటే 3వ సారి ఫ్రీ అని చెప్పి. ఇప్పుడు డిఎన్ఏ పతివాడు ఎవడు, ఇప్పుడు ఒకడు అడుగుతాడు డిఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ చేస్తాడో, నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసి నిరూపించుకోమని సరే అని చెప్పి వెళ్తాం చేయించుకొస్తాం, కాదని నిరూపణ అయిందో అవును నిరూపణ అయిందో. ఇప్పుడు 2వ కూడా తయారవుతాడు, ఆ పిల్లకు కూడా నువ్వే తండ్రి, ఆ పిల్లడికి కూడా నువ్వే తండ్రి అని చెప్పి అట్లా వాళ్ళు తీసుకొచ్చి వీడికి నువ్వే తండ్రి అన్నాడు. కాదురా బాబు అంటే పద డిఎన్ఏ కట్టాడు పతివాడుని. అప్పుడు ఏంటంటే వీధికి 2 చప్పుడు డిఎన్ఏ టెస్ట్ కేంద్రాలు కూడా వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతాయంటే భారతదేశంలోనే లేదా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న నిరుద్యోగులకి కొంత విసులుబాటు వస్తుంది. అందుకని చెప్పి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు ఎలాగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదో అవన్నీ అదోమాటలు అవన్నీ జరిగేసే మాటలు కాదు కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్లో దయచేసి నిరుద్యోగులు అందరూ, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నిరుద్యోగులు అందరూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇలాగే రోజు వాదనలతోని దాడులు ప్రతి దాడులు
లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలతోనే కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు నేర్చుకుంటే ఈ డిఎన్ఏకి సంబంధించి రేపు పొద్దున వర్జిన్ టెస్ట్లు కూడా వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. అవి కూడా ముందు జాగ్రత్తగా మీరు అందరూ నేర్చుకుని ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడానే మీకు జీవనోపాధి ఉంటుంది. అట్లాగే దాని ద్వారా పక్క బిజినెస్లు చేసుకునే వాళ్ళకి కూడా జీవనోపాధి ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెడితే ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఇటువంటి అట్లకి పౌరక్షేపం చేస్తున్న రాజేష్ మహాశయానికి నా అభినందనలు. నమస్కారం. రామంతరావు. జై హింద్.